నమస్తే, వెల్కమ్ టు జే కిసాన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమిత్ షా వాహనంపై టీడీపీ కార్యకర్తల దాడి, తమ్ముళ్ల తీరుపై బాబు ఆగ్రహం. బోట్లో సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం, సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు. కొనసాగుతున్న చెక్కుల పంపిణీ, హర్షం వ్యక్తం చేస్తోన్న రైతన్నలు. ఇక డీటెయిల్స్ చూస్తే, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కాన్వాయ్ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ఆయన తిరుగు ప్రయాణంలో అలిపిరి వద్దకు రాగానే టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఎంత వారించినా టీడీపీ నేతలు అమిత్ షా కాన్వాయ్పై దాడికి యత్నించారు. ఏపీని నిలువున మోసం చేసి వెంకటేశ్వర స్వామి దర్శనంకు రావడం సిగ్గుచేటు అంటూ అమిత్ షాపై ఘాటుగా విమర్శలు చేశారు. తెలుగువారిని మోసం చేసిన బీజేపీకి శ్రీవారు ఆశస్సులు ఫలించవని, కర్ణాటకలో బీజేపీ ఓటమి తథ్యమని హెచ్చరికలు జారీ చేశారు. అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని ఆందోళనకు దిగడాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. తెలుగు తమ్ముళ్లపై తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని సూచించారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. పాపికొండల్లో ఘోర ప్రమాదం తప్పింది. బోట్లో విహారయాత్ర సాగుతుండగా ఉన్నట్టుండి గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ సమయంలో బోట్లో 120 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు అంటుకోగానే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పర్యాటకులను సురక్షితంగా కిందికి దించడంతో ప్రాణనష్టం తప్పింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరం సమీపంలో ఈ ఘటన జరిగింది. బోటులోని జనరేటర్ వైర్లు తగలడంతో గ్యాస్ సిలిండర్ పేలినట్లు గుర్తించారు. చూస్తుండగానే బోటు మొత్తం మంటల్లో కాలిపోయింది. అప్రమత్తంగా వ్యవహరించడంతో పర్యాటకులంతా ప్రాణాలతో బయటపడ్డారు. మరో బోటులో ప్రయాణికులను ఒడ్డుకు తరలించారు. పోసమ్మగండి నుంచి పాపికొండలు యాత్రకు వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని 16 మండలాల్లో 2వ రోజు పంట పెట్టుబడి, చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీ జరిగింది. మహబూబాబాద్ మండలం విఎస్ లక్ష్మీపురం, అనంతారము, వేమునూర్ గ్రామాలలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, మహబూబాబాద్ జిల్లా రైతు సమితి కోఆర్డినేటర్ బలజీ నాయక్, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి పట్టా, పాసు పుస్తకాలు, చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ, ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి చెక్కులు ఇస్తామని, బ్యాంక్కి అందరూ రైతులు ఒకేసారి వెళ్లకుండా రోజుకు కొంతమంది వెళ్లి బ్యాంకులో డబ్బులు తీసుకొని అధికారులకు రైతులు సహకరించాలని అన్నారు. మీరందరూ ఒక లైన్లో, ఇంకోటి మన ఈ చెక్కులు ఇవ్వాలని ఇచ్చి తీసుకున్న చెక్కు మీరు ఇరగబడి బ్యాంక్ మీద పోనవసరం లేదు. కొంతమందికి నిన్న కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే అయ్యా, మేము బ్యాంకులలో అప్పులున్నా అది తీసుకుంటాడేమో బ్యాంకోడని, బ్యాంకోడు ఒక్క రూపాయి కూడా తీసుకోడు. ఇది డిమాండ్ డ్రాఫ్ట్, ఎప్పుడు పోతే అప్పుడు 3 నెలలు టైం ఉంటుంది. 3 నెలలను ఎప్పుడైనా ఇప్పించుకోవచ్చు.
రేపు 10 రోజులకు, 20 రోజులకు, 25 రోజులకు, 30 రోజులకు, నెల తర్వాత కూడా ఇప్పించుకోవచ్చు. ఇది మీ ఇంట్లో ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నట్టే. కాబట్టి దయచేసి మీరు ఎరగబడి బ్యాంకు మీద పడడం ఇది లేదు. మీ బ్యాంకులో మీ అప్పులు ఉన్నా ఎవరు తీసుకోడు. ఎక్కడైనా ఇబ్బంది కలిగితే నాకు తెలియపరచండి, లేకుంటే మండల బాడీకి తెలియపరచండి, ఏవో తెలియపరచండి, ఎంఆర్ఓకి తెలియపరచండి. ఇక్కడ ఏం ఇబ్బంది లేకుండా మీరు బ్రహ్మాండంగా డబ్బులు తీసుకొని వ్యవసాయానికి. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ఆదర్శమైన ప్రాజెక్టు అని ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో రైతు బంధు పథకం కార్యక్రమంలో భాగంగా ఎంపీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కలెక్టర్ రామ్మోహన్ రావు పాల్గొన్నారు. రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటూరులో రైతు బంధు పథకం కింద చెక్కులు, భూమి పాసుబుక్కులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం చెక్కులు ఇస్తుంటే జీర్ణించుకోలేక విమర్శలు చేయడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎంపీపీ, జడ్పీటీసీ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎంపీడీఓ, ఎంఆర్ఓలు పాల్గొన్నారు. రైతాంగం ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉండద్దు. రైతుల పరిస్థితి ఘోరం. మనకు ఒక్కటే గ్రామం ఆంధ్రాలో, వాళ్ళకు పారుదల ఉంటుంది, వాళ్ళకి సాగునీరు ఉంటుంది, మనకు సాగునీరు ఉండదు. మనం బోర్ల మీదనే ఆధారపడి బతుకుతాం. బోర్ ఉంటేనే మన పంపు అన్న భూమి నీళ్ళు ఉంటేనే మనకు నీళ్ళు, ఆ నీళ్ళు వస్తేనే మనం పంటలు పండుకుంటాం. ఇంత ఘోరమైన పరిస్థితి మనం ఉన్నాం. అది తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు ముందస్తుగానే ఆలోచించి మిషన్ ప్రాపర్టీ ద్వారా చెరువులు, కుంటలు అన్ని కూడా, చెరువులు, కుంటలు ప్రతి సంవత్సరం ఒక 80,000 చెరువు, ప్రతి సంవత్సరం ఒక 20,000 చెరువు చెరువులు కట్టిన దాదాపు ఈరోజు ఒక 90,000 చెరువులను ఈరోజు తొలగించి వాటిని రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రతి వర్షపు చుక్క నీరును కాపాడుకోవాలి. ప్రతి వర్షపు చుక్క నీరును మనం నిలబెట్టుకుంటే కుంటలలో, చెరువులలో రేపు భూమిలో నీళ్లు, నీటి మట్టం పెరుగుతుంది. తద్వారా కొంచెమైనా వ్యవసాయం చేసుకోవాలనుకుంటుంది మా రైతు. ఎందుకంటే మన ముందరే బోర్ కావాల్సింది, సాగునీరు లేవు. అందుకోసమే ఈరోజు మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని, ప్రజలను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్నాయని వైకాపా నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామ్ రెడ్డి ఆరోపించారు. పెండింగ్లో ఉన్న సబ్సిడీని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి ఐసీఐసీఐ బ్యాంక్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు 2014 నుంచి రావాల్సిన పెట్టుబడి రాయితీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇవ్వడం జరిగింది అందరు రైతులకు. దగ్గర దగ్గర దాదాపు 40,000 మంది రైతుల అకౌంట్ లో ఆల్రెడీ అమౌంట్ మేము జమ చేసినాం. ఈ 40,000 మందిలో సార్ 34,000 మంది రైతులు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో జమ చేసినాం. అధికారంలోనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు కానీ ప్రజలకు కానీ ఏమాత్రం ఉపయోగపడని పరిస్థితి ఉంది. ఈరోజు దాదాపు 4 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. ఈ 4 ఏళ్లలో ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టో ప్రకారం ఏది చేసిన పాపాన పోలేదు. రెండు కూడా, రెండు అధికార పార్టీలు, రెండు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు ఇచ్చుకుని వాళ్ళందరినీ కూడా దివాలా తీసి నష్టపరిచే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయం. సో అదే కాకోకుండా 2012-13 సంబంధించి కూడా ఆ రోజు ఇన్సూరెన్స్, ఎందుకంటే ఇది ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ఎక్కడ కూడా ఉండదు, ఒక కడప జిల్లాలో మాత్రమే ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్తూ వాళ్ళనంతా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్సూరెన్స్. కొత్తగూడెంలోని ఎన్కే నగర్ బాధావత్తు తండాకు చెందిన సింగరేణి మాజీ ఉద్యోగి చింతపల్లి దుర్గారావు రోజుకు 25 లీటర్ల మజ్జిగ, 25 లీటర్ల చల్లని మినరల్ వాటర్ను ప్రజలకు అందిస్తున్నారు. ప్రతిరోజు తన ద్విచక్ర వాహనంపై ఒకవైపు చల్లని మంచినీటి క్యాన్, మరోవైపు మజ్జిగ క్యాన్, డస్ట్బిన్ ఏర్పాటు చేసుకుని తన మనవడు భరత్ సహకారంతో రైల్వే స్టేషన్, బస్టాండ్, ఆసుపత్రిలో వృద్ధులకు, వికలాంగులకు, పాదచారులకు, దాహార్థులకు, ఆటో డ్రైవర్లకు అందజేస్తున్నారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని తన వంతుగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా అని దుర్గారావు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సెసిక్ రీసెర్చ్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ప్రపంచంలోనే తొలిసారిగా థైరాయిడ్ సహా 11 దీర్ఘకాలిక రోగాలను శాశ్వతంగా నిర్మూలించడానికి ఆయుర్వేద మందును అభివృద్ధి చేసింది. థైరాయిడ్ కిడ్నీ స్టోన్స్, గ్యాల్ బ్లాడర్ స్టోన్స్, గైనకాలజికల్ డిసీజెస్, ఇన్ఫెర్టిలిటీ, ఆర్థరైటిస్, బోన్, మోకాళ్ల నొప్పులు, రెజ్వనేటెడ్ వైట్ లాస్, రోసల్వెంట్ ట్యూమర్, ఎరక్టైల్ డిస్ఫంక్షన్, అలాగే హెయిర్ లాస్ తదితరులకు శాశ్వత నివారణ అందించే ఆయుర్వేద మందులను తాము తమ రీసెర్చ్లో అభివృద్ధిపరిచినట్లు ససిక్ రీసెర్చ్ ఫార్మా డాక్టర్ శశికళ బండి చెప్పారు. Advanced medicine, so the modern medicine. For the past 36 years I was in practice. I came against certain diseases where patients were suffering and we couldn't give them anything. So then I started working on this sort of a medicine. I tried to, you know, like aggregate all the systems of medicine, because what I saw in my practice was no patient now comes to you saying that I want this particular medicine. They want a cure. They want a relief from the sufferings they are having. So this is what made me enter into this system. And now I am fusing all the medical systems into it. My main work is on trace elements, which cause the deficiency or the imbalance of which causes certain metabolic disorders where we don't have a treatment. So I am trying to work on diabetes also, taking this as a base. And there are certain elements which promote the insulin production. Actually, there is nothing called like an organ death. If there is an organ death, then you cannot treat it at all. So whatever it is that the organs are dormant. So my process is to make the organ refunction, so that the whatever deficiency is there, we are going to replace it. This is what is the system. My next thing is I'm working on diabetes now, and then I'm thinking of working on malignancy, because that is again a major disease which the patients are. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జేకిసా న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.